హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ సినీ పరిశ్రమకు జగన్ సర్కార్ షాక్ కీలక ఆదేశాలు జారీ ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయం సినీ పరిశ్రమకు షాకే అని చెప్పాలి సినీ పెద్దల డిమాండ్లను పక్కన పెడుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ వ్యాప్తంగా ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు సినిమా నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం జారీ చేసిన పన్నెండు వందల డెబ్భై మూడు జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది దీనిపై గతంలో పెన్న దుమారం రేగింది ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ముందు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు ఆందోళన చెందారు పార్టీలకు అతీతంగా మాజీ సీఎం చంద్రబాబు బీజేపీ నేతలు సైతం ప్రభుత్వం తీరును తప్పుపట్టారు అటు చిరంజీవి అధ్యక్షతన సినీ పెద్దలు సీఎం జగన్ను కలిసి రేట్ల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని కోరినట్లు కూడా ప్రచారం ఉంది అయితే తర్వాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడంతో వివాదం సద్దుమణిగింది మరోవైపు వకీల్ సాబ్ సినిమా హిట్ అయినా ప్రభుత్వం నిర్ణయం కారణంగానే నష్టాలు వచ్చాయనే ప్రచారం కూడా ఉంది ఇలాంటి సమయంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు మరోసారి రాజకీయ రచ్చకు దారితీసే అవకాశం ఉంది అయితే సినీ పరిశ్రమకు షాక్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం అభిమానులకు మాత్రం శుభవార్త చెప్పింది ఈ నెల ఎనిమిది నుంచి ఏపీలో థియేటర్లు తెరుచుకొనున్నాయి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతులు మంజూరు చేసింది అయితే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతి ఇచ్చినా ఇప్పటికీ ఒక్క కొత్త సినిమా విడుదల కాలేదు అలాగే ప్రేక్షకుల తాకిడి కూడా అంతగా కనిపించడం లేదు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ సందడి మళ్లీ షురు అయ్యేలాగా కనిపిస్తోంది ఏపీలో థియేటర్లు మూతపడి తీవ్ర ఆర్థిక నష్టం వాటిలన్న సంగతి తెలిసిందే ఇక తర్వాత లాక్డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోగా అన్ని చిన్న సినిమాలే విడుదలై మంచి విజయం అందుకున్నాయి ఇక క్రమంగా కరోనా భయాన్ని పక్కన పెట్టి థియేటర్లకు ఆడియన్స్ తాకిడి పెరుగుతున్న సమయంలో కరోనా మరోసారి పంజా విసిరింది థియేటర్లు ఓపెన్ అయిన రెండు మూడు నెలల్లోనే మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో విజృంభించింది దీంతో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించక ముందే థియేటర్లు మూతపడిపోయాయి ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుతుండటంతో ప్రభుత్వాలు పలు సంస్థలకు సడలింపులు ఇస్తున్నాయి ఇలా థియేటర్లు ఓపెన్ చేస్తుండడం సినీ అభిమానులకు గుడ్ న్యూస్ అయినా రేట్లను ప్రభుత్వం నిర్దేశించే ధరకే విక్రయించాలన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీకి షాక్ లాంటిదే ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరి ఈ నెల ఎనిమిది నుంచి థియేటర్లు తెరుచుకుంటాయా ప్రభుత్వ నిర్ణయాన్ని సినిమా సంఘాలు ఒప్పుకుంటాయా ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి